అలా చేయడం వల్ల మనం తీసేటప్పుడు వెడల్పాటి గంట తీసుకొని మనం బెడ్షీట్ని ఇట్లా వెనక్కి లాగుతూ అప్పాలు తీయాలి. అలా తీయడం వల్ల అప్పాలు అనేవి ఒక్కటి కూడా విరగదు. ఎందుకంటే ఈ సకినాలు దాని తడి అంతా బెడ్షీట్కి ఇంకిపోయిన తర్వాతకి అలా వెనక్కి అనంటే అది స్టిఫ్ అయిపోయి అప్ప ఇరగకుండా వస్తుంది. మేము ఏ విధంగా అయితే తీస్తున్నామో అలా తీసుకొని పెట్టుకుంటాం మేము. తర్వాతకి కడాయిలో వేసిన తర్వాతకి ఇలా పొంగుతూ ఉంటాయి. ఇలా పొంగడం వల్ల అప్ప అనేది చాలా టేస్టీగా అండ్ చాలా మంచిగా కాలుతుంది అని అర్థం అన్నట్టు. చూడండి, నేను ఇప్పుడు చెప్పిన విధంగానే అలా ఇట్లా అనగానే సురిగిపోతుంది. అలా ఉంటే కనుక మంచి టేస్ట్ వస్తాయని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.